ఆగస్టు 7వ తేదీన జాతీయ చేనేత దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. అయితే సోలాపూర్లో కూడా పద్మశాలి యువక్ సంఘటన వారి తరఫున నగరంలో విన్కర్బాగ్ ఇక్కడి చేనేత విగ్రహానికి మేయర్ శ్రీకాంచన ఎన్ఎం వీరి చేతుల మీదుగా నూలుదండ అలాగే పుష్పహారం అర్పించి ఈ చేనేత రోజు వేడుక నెరవేర్చడం జరిగింది. ఈ ప్రసంగంలో మాట్లాడుతూ మేయర్ శ్రీకాంచన ఎన్ఎం వీరు చేనేత కార్మికులకు చేతి నిండా పని లేనందువల్ల ఆ కార్మికుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. కాయకష్టం చేసే రైతన్న ఎంతో గొప్పవాడు. వారి ఆత్మహత్యలు ఇలాగే పెరిగితే గనక భవిష్యత్తులో రాబోయే ముందు తరం వారికి చేనేత సాహిత్యాలను మ్యూజియంలో చూడవలసి వస్తుంది. ఈ కళ బ్రతకాలంటే వారికి నిత్యం రోజువారీ దొరకాలంటే స్వచ్ఛమైన చేనేత వస్త్రాలు సంవత్సరంలో 5-6 సార్లు కొని వాటిని ధరించాలి. వారికి మనమే చేయంతను అందివ్వాలి అని అన్నారు. ఇదే ప్రసంగంలో సామాజిక కార్యకర్త అయిన అశోక్ ఇందాపురే వీరు చేనేత దినోత్సవం శుభాకాంక్షలను తెలుపుతూ చేనేత కళ ఆగిపోకుండా చూసే బాధ్యత మనదే గనక వారికి ప్రోత్సాహనం అందించేందుకు ఈ చేనేత వస్త్రాలు కొనుగోలు చేసి నిజమైన చేనేత రోజు సార్థకం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈవేళ పద్మశాలి యువక్ సంఘటన అధ్యక్షులు రాకేష్ పుంజాల్, గౌరీశంకర్ కొండ, నితిన్ మార్గం, ప్రశాంత్ కుడ్క్యాల్, రమేష్ ఎన్నం, సుధాకర్ నరాల్, సూర్యకాంత జిందం, అమర్ ఎర్పుల్, కిరణ్ వల్లాల్, చంద్రశేఖర్ గడిగి, గణేష్ బిరాజ్దార్, ఆనంద గోస్కి తదితరులు హాజరైనారు.